రోడ్ విస్తరణలో భాగంగా కూల్చివేసిన హిందూ దేవాలయాలను తిరిగి నిర్మించాలని జగ్గంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మేక వీరబాబు స్థానిక హిందూ సోదరులను కోరారు. షాపులను ఇళ్లను కూల్చిన తర్వాత ఎవరికి వారే వాటిని తిరిగి నిర్మించుకున్నారని అయితే దేవాలయాలను తిరిగి నిర్మించడంలో అలసత్వం వహించడం మంచిది కాదన్నారు. నా పేరు మేక వీరబాబు భారతీయ జనతా పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. మా మిత్రులు కొత్తపల్లి సూర్యబాబు గారు జిల్లా ఎస్ఎంఓచా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అలాగే మన రాంబాబు గారు జగ్గంపేట మండల ఎస్ఎంఓచా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకి ఈ వీడియో ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేయగలిగింది ఏమనగా మరి గత 2 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ మారినప్పుడు కాకినాడ రోడ్డు విస్తరణలో భాగంగా కాకినాడ రోడ్డులో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో రోడ్డు ఎలా చేసి భాగంగా ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. మరి అందులో భాగంగా జగ్గంపేట డ్యాం పంచాయతీ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పూర్తిగా తొలగించడం జరిగింది, శిథిలావస్థతో చేరింది. అలాగే పక్కనున్న కృష్ణుడికి విగ్రహం కూడా తీసి మరి ఎవరో దాటు పక్కన పెట్టడం జరిగింది. సంతోషం. ఈ వీడియో ద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం. మరి అంతేకాకుండా మన వెంకటేశ్వర స్వామి గుడి కృష్ణుడి విగ్రహమే కాకుండా పక్కనున్న మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో జగ్గంపేటలో వాళ్ళ ముస్లిం మందిరం కూడా మరి ఆ రోజు రోడ్డు విస్తరణలో భాగంగా మరి దాని కోసం తొలగించడం జరిగింది. మరి ఆ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో జగ్గంపేటలో వాళ్ళకి వీడియో ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని చూసి మేము ఈ రోజు చాలా నేర్చుకోవాల్సి ఉంది. మరి మీరు గవర్నమెంట్ రోడ్లు ఎలర్ట్ భాగంగా మీరు మందిరం పోలగొట్టినప్పుడు మరి మీరు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఎక్కడి నుంచో డొనేషన్ తీసుకుని అది కొంతమంది ఉన్నా సరే రన్నారే ద్వారా గాని లేకపోతే ఎవరో మీ పరిచయం ద్వారా గాని మరి మీ స్థాయిలో మీరు మేము అందరూ నిర్మించుకున్నారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది మేము హిందువులుగా చాలా ఉంది. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి అంతేకాకుండా మా జగ్గంపేట పరిసర ప్రాంతంలో ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న నాయకులు మరి ఆ మందిరానికి వెళ్లి చూసి ఆనందిస్తూ జరిగింది. చాలా సంతోషం. మరి మీ నాయకుల్ని ఈ వీడియో ద్వారా ఒకటే అడుగుతున్నాను, మరి అక్కడ వెళ్లి మరి ముస్లిం సోదర మందిరం సుందరంగా తీర్చిదిద్దుకున్నారు, చూచారు, వచ్చారు, సంతోషం. మరి మన వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు నిర్మించుకోలేకపోయారు? ఇంతమంది హిందూ సోదరులు ఉండరని ఎందుకు ఆలోచించలేదు? మరి విష్ణుడి బొమ్మ తొలగించినప్పుడు ఎందుకు ఎలా వదిలేసాం? దీన్ని నిర్మించవలసిన బాధ్యత ఉందా లేదా? మీ వంతు భాగస్వామి మీరేమన్నా ఆలోచించారా? భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. మీరు కానీ జగ్గంపేట కాంచి జగ్గంపేట పట్టణంలో ఉన్న నాయకులు ముందుకొస్తే హిందువులు సోదరులందరూ కూడా కలిసి వస్తే భారతీయ జనతా పార్టీ మావంతు భాగంగా ముందుకొచ్చి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడానికి అలాగే కృష్ణుడికి మందిరం నిర్మించడానికి మావంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని మీరు అందరం తక్షణమే ముందుకొచ్చి ఏకసొత్తుగా మరి కార్యక్రమం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జగ్గంపేట పట్టణ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వీడియో చూసి ఒకసారి ఆలోచించి మరి ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలి, కలిసి రావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత, జై భారత్.